శాంపిల్ని ప్యూరిఫై చేసి ఇంకోసారి టెస్ట్ చేసి చూసారా? సార్, నేను 3 సార్లు క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేశాను. నువ్వు వెళ్ళిన తర్వాతే వహాబ్ సార్ బర్మా కాలనీ శాంపిల్స్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ మ్యాచ్. సార్, మాళవిక చాక్లెట్ రేపర్లో ఉన్న డిఎన్ఏ, మీ దగ్గర ఉన్న డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయంటే దానికి ఒకే ఒక అర్థం ఉంది. 10 ఏళ్ల ముందు జరిగిన బర్మా కాలనీ కేసు హంతకుడు, ఇప్పుడు ఈ సిటీలో జరుగుతున్న చైల్డ్ మర్డర్స్ కేసు హంతకుడు ఒక్కడే. ఇదే కదా బర్మా కాలనీకి సంబంధించి డెడ్ బాడీస్ దొరికిన చోటు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ రిజర్వాయర్. ముగ్గురు పిల్లల బాడీస్ మాకు ఇక్కడే దొరికాయి. ఇక్కడే వాళ్ళని పాతి పెట్టేశారు. సిటీకి దూరంగా ఇంత విశాలంగా డంపింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నప్పుడు కిల్లర్ ఎందుకని డెడ్ బాడీస్ని రిజర్వాయర్ పక్కన పాతి పెట్టడం జరిగింది? ఆ రోజున మీ పోలీసు వాళ్ళు ఇక్కడ సర్చింగ్కి వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్ ఫుల్గా నీళ్లతో నిండి ఉంది. సో న్యాచురల్గా మీరు ఇక్కడ వెతకలేరు. నిజమే. శిఖా, నువ్వేదైనా పైపింగ్ కంపెనీని కాంటాక్ట్ చేసి గ్రౌండ్ ప్లాటెటింగ్ ర్యాడర్ని తీసుకురా. ఈ రివర్ బెడ్ కింద ఏముందో తెలుసుకుందాం. హలో శిఖా, నీకు అప్పచెప్పిన పని ఏమైంది? వాట్స్ ది అప్డేట్? మ్యామ్, శామ్ పిల్లలవి పోస్ట్మార్టం రిపోర్ట్స్ క్రాస్ చెక్ చేస్తున్నాడు. ఓకే, నిన్న నువ్వు శామ్తో పాటు ఆ రిజర్వాయర్కి వెళ్ళావా? మ్యామ్, అది మేము ఒక టూర్కి వెళ్ళాం. లుక్, డూ యువర్ పర్సనల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ టైమ్. ఆ రిపోర్ట్స్ ఫైనల్ అవ్వగానే నాకు పంపు. ష్యూర్. ఓకే.
ఎవరు ఫోన్లో? ఇది నా పర్సనల్ కాల్. పర్సనల్ కాల్స్ అన్ని ఆఫీస్ టైం అయిన తర్వాత తీసుకో. రితికా సేవియర్, ధను ఎస్ఐ, మురళీమోహన్ కుమార్, ఏంటిది సామ్? ఈ కేసులో ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయని ఒకదాన్ని మనం ట్రై చేయబోతున్నాం, కానీ దానికి వహాబ్ సాబ్, అల్ఫోన్స్ డాక్టర్ హెల్ప్ మనకు కావాలి. మాళవిక కిడ్నాప్ తర్వాత వెస్ట్ బోన్ హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాకి ఏమాత్రం దొరకకుండా తప్పించుకుని తిరిగిన వాళ్ల లిస్టు ఇది. ఈ లిస్టులో ఉన్న ఒక పేరు మనం వెతుకుతున్న కిల్లర్ది. సో ఈ లిస్టులో ఉన్న అందరి డిఎన్ఏస్ మనం కలెక్ట్ చేసి కిల్లర్తో మ్యాచ్ చేసి చూడాలి. ఈ లిస్టులో ఇప్పుడు 150కి పైన పేర్లున్నాయి కదా. అయినా విషయం తెలుసుకుని కిల్లర్ డిఎన్ఏ శాంపుల్ మనకిస్తాడంటే ఇప్పుడు అందుకే వీళ్ళకెవరికి తెలియకుండా మనం డిఎన్ఏని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లిస్టులో కొంతమంది డిఎన్ఏస్ నేను సికా కలిసి కలెక్ట్ చేస్తాం. ఫోర్స్లో ఉన్న కొంతమంది డిఎన్ఏస్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అల్ఫోన్సో సార్ తలుచుకున్నారంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం డిఎన్ఏ కలెక్ట్ చేయొచ్చు. షూర్. రేపటి నుంచి దొరికిన కిల్లర్ డిఎన్ఏతో మనం అన్ని శాంపిల్స్ని మ్యాచ్ చేసి చూడాలి. మనందరితో సహా, నో ఎక్సెప్షన్స్. శిఖా రా. ఇక ఈ లిస్ట్లో ఉన్న బ్యాలెన్స్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలి కిల్లర్ డిఎన్ఏ మనకు దొరికే వరకు. చెక్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఏది మ్యాచ్ కాలేదా. ఓకే. సామ్, ఒక నిమిషం. సృష్టించిన చిన్నపిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు ఒక కొత్త మలుపుకు తిరుగుతుంది. కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చ్ లో ఉన్నాడని సమాచారం అందింది. ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీం ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా వాళ్ళెవరిని లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించడం లేదు. సంఘటనా స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి. Thank you.
ఈ ఫోటోల్లో ఉన్న పిల్లలు నీకెలా తెలుసని అడిగాను. వీళ్ళందరినీ సైతానికి సమర్పించింది నేనే. నేరం ఒప్పుకున్నాడు. ఎందుకు అర్జెంట్గా రమ్మన్నా? ఆ అబ్బాయి కన్ఫెస్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది. సైతాన్ వాడి చేత చేయించిన హత్యలే ఇవని వాడు చెప్తున్నాడు. ఆ పోషణి గమనించుడు. వీడు తలాడిస్తున్నాడు బాగా చూడు. రూబెన్ కి రెండు చెవులు వినిపించవు, అందుకోసమే వాడు ఒక హీరింగ్ ఎయిడ్ యూస్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ఒక హీరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్ గా ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నిటిని ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది. అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూస్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు. పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళడం అనేది ఈ అబ్బాయి ఒక్కడి వల్ల కానే కాదు. వీడిని కంట్రోల్ చేసి ఎవరో ఒక వ్యక్తి వీడి వెనకాలన్నాడు. వీడి తల లోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తిది. సెల్లోకి పంపించే ముందు నేరస్తుడికి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి పెడతారు, ఒక్కడి తప్ప వాడి హీరింగ్. నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేశావు. ఇదే రూబెన్ నేను నీకిచ్చే ఆఖరి ఆర్డర్. ఆ హీరింగ్ ఎయిడ్ ఇప్పుడు కూడా వాడి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్టు లెక్క. సార్, ఆ పిచ్చాడు మన కొంప ముంచాడు సార్. కమిషనర్ వస్తున్నారు సార్. మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం, తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు. ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. లుక్, ఈ కేసు తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను, నో ప్రెస్ నో లీక్ అని. ఇప్పుడు ఏమైంది? సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రూబెన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పైనుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా? It's out of my hands. Sam, ఏమైంది? ఎంక్వైరీ ఉంటుంది. సిక,
ఈ కేసు మన చేతిలోంచి వెళ్ళిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి. ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే, రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి. నువ్వు అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ చెక్ చేయాలి. అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ. మేడం గారి, నైనా వచ్చింది. తను ఎందుకు వచ్చింది? పర్మిషన్ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట, తను వెంటనే ఊరికి వెళ్ళాలంట. పదండి. మేడం, తను ఏంటి ఇక్కడ? పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి. తనకేదో ఎమర్జెన్సీ, ఊరికి వెళ్ళాలట. సడన్ గా వెళ్ళిపోతే ఎలా? మేడం, నేను ఒక 2 రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? వద్దు వద్దు. ఎందుకు అక్కడికి? మేడం, నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను. కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి. కొన్ని రోజులు తను విడిగా ఉండాలి, అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా నాతోనే ఉంటుంది. ఫిష్ ఫ్రై రెడీ. నైనా గెట్ రెడీ. ఏమని ఇష్టమేగా? ఒరేయ్, నువ్వు కొంచెం వండించరా? తింటా తింటాను. అంటే మాకేం లేదా? ఎస్, అందరికీ ఉంది. ఇదిగో వేసుకో. బుజ్జి, నిద్ర రావట్లేదమ్మా. రామ్మా. అమ్మా. నాయనా, వెళ్ళి పడుకోమ్మా. పద, వెళ్దాం, పడుకుందామరా. పొద్దున లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. రా 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 రా, కూర్చో. రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. రేపంతా నువ్వు మాతోనే ఉండాలి. పార్కు, షాపింగ్, సినిమా వగేరా వగేరా. ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి. రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా. జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ను వదిలేసి కుకింగ్, యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను. ఈ 2 రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా. దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ హర్ లైఫ్. ఇప్పుడే వస్తాను. హలో శిఖా. నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను. ఆ రోజు రూబెన్ సెల్ బయట గోడ పక్కన కార్ నిలబడింది. అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు, బట్ ఇట్స్ ఎ బ్లూ హోండా సిటీ కార్. హలో హలో సార్. శిఖా, నేను తర్వాత కాల్ చేస్తాను. రైట్.